ఇదిగో మీరు చూస్తున్నది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని పెద్దారెడ్డి గ్రామం. 1982 లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ గ్రామాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆ గ్రామంలోని నర్సవ్వ అనే దళితురాలి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె చేస్తున్న జొన్న రొట్టెను అడిగి మరీ రుచి చూశారు ఇందిరా. నేను రొట్టె చేస్తున్నా, మా ఇంటికి వచ్చేంత రొట్టె తిని పోయింది, తిన్నది నా చేత అనుకోకుండా చేసింది, బీద వాళ్ళ ఇంట్లో తింటా అని అన్నది. అంటే చేసినాం నా మొగడు, నేను తెల్ల బట్టలు తీసుకున్నాము, ఇంత తిన్నారు. జొన్న రొట్టెను తిన్న వెంటనే ఆ ఊరికి ఏదైనా చేయాలని సంకల్పించిన ఇందిరాగాంధీ గ్రామంలో దళిత ప్రజలకు కరెంట్ ఫ్రీ అని ప్రకటించారు. ఈ హామీ ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది. అంతేకాదు, ఆమె నాటిన చిన్న కొబ్బరి మొక్క ఇప్పుడు ఇందిరాగాంధీ జ్ఞాపకంగా గ్రామ ప్రజలకు మిగిలిపోయింది. ఇక్కడ ఇందిరాగాంధీ వచ్చి ఇక్కడ కట్టారు. అయితే ఇక్కడ అప్పటి నుంచి 82లో ఇందిరాగాంధీ గారు ఇక్కడ వచ్చారు. వచ్చేసి మాకు ఇంటింటికి ఒక బల్బ్ ఇచ్చారు. బల్బ్ ఇచ్చారు, ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇది. కాకపోతే ఇప్పుడు పెట్టారు, ఈ కొబ్బరి చెట్టు పెట్టారు, ఇందిరాగాంధీ పెట్టారు, 82లో పెట్టారు. అప్పటి నుంచి గుజస్తంభం సర్పించారు. ఆ తర్వాత కాలం వచ్చారు మా ఊర్లో, వచ్చేసి మాకు మాత్రం కరెంటు ఫ్రీ నడుస్తుంది, ఫ్రీ ఇచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆమె ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సరఫరా జరగడం ఆనందంగా ఉందంటూ గ్రామ ప్రజలు సంబరపడిపోతున్నారు.